రోజుకి ప్రేమలు కొదువైపోతున్నాయి కదండి. ఎక్కడ చూసినా ఏ కుటుంబాన్ని తట్టినా ప్రేమలు దొరకట్లేదు, ప్రేమలు ఉండట్లేదు. ఇలా చాలా మంది కుటుంబాల్లో ఇవి జరుగుతూ ఉన్నాయి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, అంత్యకాల దినాలలో అపాయకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలుగా మారిపోతూ ఉన్నారు. డబ్బు కొరకు ఏదైనా చేసేస్తున్నారు. మన కొరకే, నాది అని ఎక్కువగా ఆలోచించే వ్యక్తులే ఎక్కువైపోయారండి. చూడండి, ప్రేమను లేని వారిగా మరి చాలా కుటుంబాలు ఉంటూ కుటుంబ వ్యవస్థనే పాడైపోతూ ఉంది. ఇలా చాలా మంది జీవితాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా మరి ఇలాంటి వార్తలే, ఇలాంటి సందర్భాలే మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ లేక ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు కదండి. ఇలాగనే మరి రీసెంట్గా మరి కొద్ది 3-4 రోజుల క్రితము విజయనగరంలో కొండపల్లి గ్రామంలో మరి లక్ష్మారావు అని ఒక వ్యక్తి మరి తన తల్లి తండ్రిని ఇద్దరిని చంపేశాడండి. చాలా భయంకరం. ఆ న్యూస్ విన్నప్పుడు ఎంతగానో బాధ అనిపించింది. అరే ఏమైపోతుంది ఈ సమాజం, ఏమైపోతుంది జీవితాలు. తండ్రి తల్లిని మరి సన్మానించే బదులు, తల్లిదండ్రులను ప్రేమించే బదులు తల్లిదండ్రులు చంపేస్తున్న సందర్భాలు, లేదా బిడ్డని చంపేస్తున్న సందర్భాలు ఎన్నో. పిల్లలు మరి పిల్లల్ని చూడని తల్లిదండ్రులు, తల్లిదండ్రులు చూడని పిల్లలు, ఇలా కుటుంబాలలో ప్రేమ లేక ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి, పతనం అయిపోతూ ఉన్నాయండి. ఇటీవల జరిగిన మరి ఈ న్యూస్, మరి ఈ సందర్భాన్ని చూసి ఎంతగానో చలించిపోయి ఉన్నాను, బాధ అనిపించింది. చూడండి, తల్లిదండ్రులు జన్మనిచ్చిన తల్లిదండ్రులను చంపడం కదండి. మరి ఆ అమ్మ నాన్న మాట వినకుండా మరి తనకి ఇష్టం ఉన్నట్టే చెయ్యాలి, ఇష్టం ఉన్నట్టు జరగాలని ఇంట్లో మరి ప్రతిరోజు గొడవని, ప్రతిరోజు కూడా వారిని చాలా హింసించడం జరుగుతూ ఉంది అంట. మరి ఇలాంటి సందర్భంలోనే మరి ప్రతిరోజు కూడా వారి ఇంట్లో ఇదే ఘర్షణ జరుగుతుంది. అయితే ఇంకా లేదు, నాకు అడ్డుగా వస్తూ ఉన్నారు, నాకు అడ్డుగా వారిద్దరూ ఉన్నారని మరి కన్న కొడుకు తల్లి తండ్రిని ఇద్దరిని చంపేశాడు. వివాహము జరగలేదు. చూడండి ఎంతటి దానికి పాలు పడ్డాడో. మరి తనకు అన్న మరి ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారండి. చూడండి చిన్నవారు వాళ్ళు, మరి వారి జీవితం ఏంటి, వారి పరిస్థితి ఏంటి కదండి, వారి పోషణ ఏంటి, ఇవన్నీ కూడా ఏమి ఆలోచించలేదు. ఆయన మాట వినట్లేదు, ఆయన మాట, ఆ కుమారుడి మాట ఇంట్లో మరి తల్లిదండ్రులు వినట్లేదు. మరి తనకు ప్రతి పరిస్థితిలో వారు అడ్డుగా ఉన్నారని తల్లిని తండ్రిని చంపేశాడండి. చిన్న మరి బిడ్డల కొరకు, వారి చెల్లెల కొరకు కూడా ఆలోచించకుండా హతం చేశాడు. ఈ రోజున మరి అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని వాక్యము మరి అద్భుతంగా మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యము ఇలా సెలవిస్తూ ఉంది కదా, పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. కొలసీ పత్రిక 3:20 ఇలా చక్కని మాటలు. అలాగే మనం చూసినట్లయితే మరొక మాట కూడా మనం చూడొచ్చు, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమకాండం 20:12. ఇలా మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. మరి దేవుని మాటల్ని మనం పట్టుకుంటే మన బ్రతుకులు మార్చబడతాయండి. చాలా మంది పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు కదా, కానీ పిల్లలైన వారు తల్లిదండ్రుల మాట విన్నప్పుడు నిజంగా వారి జీవితం అద్భుతకరంగా ఉంటుంది, వారి నడవడి అద్భుతకరంగా ఉంటుంది. వారు చిన్నగా ఉన్నప్పుడే పిల్లల్ని మరి చక్కని క్రమంలో పెంచేవారిగా ఉండాలి. బాలుడుగా ఉన్నప్పుడే వారికి నేర్పాల్సినవన్నీ కూడా నేర్పాలండి. భయభక్తులు కలిగిన జీవితం, వాక్యానుసారం జీవితం, ప్రార్థన. చూడండి దేవుని మాటలు, లేకపోతే దేవుని మాటలలో మనం బిడ్డల్ని పెంచినప్పుడు వారు ఎట్టి పరిస్థితి
భక్తులు త్రొట్టిల్లిపోకుండా భయభక్తులతో ఉంటారు. చాలా మంది తల్లిదండ్రులు చెప్పే మాటలు, వారిచ్చే కంప్లైంట్స్ ఏంటి అంటే, మా బాబు మా మాట వినట్లేదు, మా పాప మా చే జారిపోయింది, లేకపోతే వారు నాకు ఎదురుగా మాట్లాడుతున్నారు, నాకు నచ్చనివన్నీ చేస్తున్నారండి, వాన్ని చూడలేకపోతున్నాను, ఇలా చాలా విషయాలలో మరి తల్లిదండ్రులు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. నేను చెప్తున్నాను, ఒక సేవకురాలిగా బిడ్డల కొరకు తల్లిదండ్రులైన వారు మరి చాలా శ్రద్ధ తీసుకొని వారికి అన్నీ ఇస్తున్నారేమో, చక్కని చదువు ఇస్తున్నారేమో, లేకపోతే వారికి కావలసిన బట్టలు ఇస్తున్నారేమో, వారికి కావలసిన మరి సమస్తము, మరి ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, మరి అన్ని బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలో కావచ్చు, ఎల్ఐసి పాలసీ విషయంలో కావచ్చు, ఇలా అన్నిట్లో శ్రద్ధ తీసుకుంటున్న వారు మరి వారి ప్రవర్తన విషయంలో కూడా అంతకంటే ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. వారి ప్రవర్తన బాగుపడాలి అంటే, వారి జీవితం ఉన్నత స్థితిలో ఉండాలి అంటే, వారు గొప్పవారు అవ్వాలంటే ఖచ్చితంగా దేవుని నడవడిలో వారు నడుచుకోవాలి, దేవుని మాటల ప్రకారం వారి జీవితాలు ఉండాలి. వారు ఉండాలి అంటే మనం వారి కొరకు ప్రార్థించాలి. చిన్నప్పటి నుంచే వారిని భయభక్తులు కలిగిన జీవితాలతో వారిని పెంచాలండి. చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు తెలుసా, పిల్లల్ని వదిలేసి ఇంట్లో పెట్టి మందిరాలకు వస్తూ ఉంటారు, ప్రార్థనలకు వస్తూ ఉంటారు, పిల్లల్ని చదువుకోమని చెప్తూ ఉంటారు. చదువు వారికి కావాలి, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఒక క్రమము, మంచి ప్రవర్తన కావాలి కదండి. మంచి ప్రవర్తన ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు గొప్ప వారు అవుతారు. చదువు లేకపోయినా పర్లేదండి, చూడండి, అందుకని వారిని మంచి పద్ధతిలో మనం పెంచే వారిగా ఉండాలి. దేవుని దగ్గర ప్రార్థన చేయండి తల్లిదండ్రులైన వారు, దేవన బిడ్డలు గొప్పవారు అవ్వాలి, వారికి ఎలా చెప్పాలో, వారికి ఏమి నేర్పించాలో, వారికి ఎలా బోధించాలో నాకు మంచి జ్ఞానము దయచేయండి అయ్యా అని తల్లిదండ్రులైన వారు బిడ్డల కొరకు ప్రార్థించండి. వారి మంచి ప్రవర్తనతో నీ నామాన్ని మహిమ పరిచే వారిగా ఉండాలి అని ప్రార్థన చేయండి. పిల్లలు పాడైన తర్వాత వారి కొరకు ఏడవడం కాదండి, పిల్లలు మరి పాడవక ముందే వారి కొరకు దేవుని సన్నిధిలో మోకరిస్తూ కన్నీరు కారుస్తూ నా బిడ్డలు గొప్పవారు అవ్వాలయ్యా అని ప్రార్థించండి. మీ ప్రార్థన మన ప్రార్థన మన పిల్లలకి మరి అగ్ని కంచుగా ఉంటుంది. చూడండి, తల్లిదండ్రులను చంపేసి ఆ కుమారుడు ఏం సాధించాడు? ఈ రోజున కటకటాలు వెనుక ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. చూడండి, వారు వారి అన్న తోపుట్టులు, అన్న చెల్లెలు వారందరూ కూడా అనాథలు అయిపోయారు. కుటుంబం చెల్లా చెదరైపోయింది. కుటుంబంలో మరి ఇంటి యజమానిరాలు లేకపోతే, తల్లిదండ్రులు లేకపోతే ఎంత బాధ కదండి. ఆ బాధ ఎవరితో చెప్పినా ఆ బాధ అర్థం కాదు, అది అనుభవిస్తున్న వారికే తెలుస్తుంది. అందుకనే బిడ్డల కొరకు తల్లిదండ్రులైన వారు ప్రార్థించండి. వారికి అన్నీ ఇస్తున్నారేమో, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మరి మంచి ప్రవర్తన. ఆ ప్రవర్తన సరిగ్గా ఉండాలంటే వారిని ప్రార్థనలో పెంచండి, భయభక్తులు కలిగిన జీవితంలో పెంచండి, దేవుని దగ్గరికి తీసుకొని రండి. వారు ఖచ్చితంగా గొప్పవారు అవుతారు. మరి ఇలాంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అనేకుల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎవరు ఏ యవనస్సుడు కూడా త్రొట్టిల్లిపోకూడదు, ఏ యవనస్సుడు పాపంలో పడిపోకూడదు, ఏ యవనస్సుడు మరి భయంకరమైన మరి స్థితిలో ఉండద్దు అని మరి మనమందరం కలిసి ప్రార్థన చేద్దామండి. దేవుడు ఘనమైన కార్యాలు చేయాలి. రాబో దినాల్లో ఇంకా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోబోతుండగా మరి అందరం కలిసి జాగ్రత్తగా ఉందాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, అందరం కలిసి ప్రార్థనతో మరి ప్రతిరోజు కూడా మరి ప్రభు నామాన్ని మహిమపరిచే వారిగా ఉందాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.